ఇవేళటి కార్యక్రమంలో బిఏ 2వ సంవత్సరం రాజనీతి శాస్త్రం పాఠ్యాంశం నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశాన్ని గురించి చర్చ ఉంటుంది. ఈ చర్చలో నాతో పాటు ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు స్టూడియోలో ఉన్నారు. వారిలో ముందుగా వారిని మీకు పరిచయం చేస్తాను. మొదట డి సత్యనారాయణ గారు, రీడర్, రాజనీతి శాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. అలాగే రెండవ వారు ఎం కోదండరామారెడ్డి గారు, వీరు నిజాం కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగంలో రీడర్గా పనిచేస్తున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశాన్ని గురించి మనం ఈరోజు చర్చ జరుపుకుంటున్నాం. అయితే ఏ సమాఖ్య వ్యవస్థలో అయినా రెండు ప్రభుత్వాలు ఉంటాయి. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాటి మధ్య అధికార విభజన ఉంటుంది. అలాగే సమాఖ్య ప్రభుత్వ విజయం చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సమన్వయం, సహకారం ఇటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కనుక మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశాన్ని చర్చించుకోబోయే ముందు సమాఖ్య ప్రభుత్వం వ్యవస్థ అంటే ఏమిటి, అసలు ఈ సమాఖ్య వ్యవస్థ అర్థం, పరిధి, ప్రాధాన్యత ఇలాంటి విషయాలను గురించి చర్చించుకున్న తర్వాత, కొంత అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి చర్చించుకున్నట్లయితే మరింత అర్థవంతంగా ఉంటుంది. కనుక ముందుగా కోదండరామారెడ్డి గారు, సిద్ధాంతపరంగా సమాఖ్య వ్యవస్థ అర్థాన్ని, పరిధి, ప్రాధాన్యతను వివరించండి. ఏ ప్రభుత్వంలోనైతే రాజకీయ అధికారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించి వాటికి స్పష్టమైన కార్యరంగాన్ని, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తారో ఆ తరహా ప్రభుత్వాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారండి. ఈ నిర్వచనాన్ని పరిశీలించినప్పుడు మనకు కనబడేది ఏమిటంటే రెండు ప్రభుత్వాలు, వాటి మధ్య అధికార విభజన, ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అధికారాలను కల్పించే లిఖిత రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇవి సమాఖ్య వ్యవస్థకు ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు. ఈ సమాఖ్య వ్యవస్థలో మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం ఈ సమాఖ్య గురించి తెలుసుకోవాలండి. తర్వాత ఈ సమాఖ్య వ్యవస్థ ఆవిర్భావానికి గల కారణాల గురించి కొద్దిగా వివరిస్తారా? నిజానికి సమాఖ్య వ్యవస్థల్ని బాగా అర్థం చేసుకోవాలంటే వాటి ఆవిర్భావాన్ని తెలుసుకోవాలన్న సిద్ధాంతం కూడా ఒకటి బాగా బలంగానే వ్యాప్తిలో ఉన్నదండి. వీరి సూచనల ప్రకారం సమాఖ్య వ్యవస్థ ఉనికిలోకి రావటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటేమిటంటే స్వతంత్రమైనటువంటి చిన్న దేశాలు దేశ రక్షణ కోసమో, సత్వరంగా ఆర్థికాభివృద్ధిని సాధించడానికో, మొత్తానికి ఏదో ఒక సమిష్టి ప్రయోజనాన్ని కోరి తమ స్వయం ప్రతిపత్తిని వదులుకోకుండా ఒక కేంద్ర ప్రభుత్వం కింద కలిసి ఉండటానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం వల్ల సమాఖ్య ఏర్పడుతుంది. అంటే స్వతంత్రమైనటువంటి దేశాలు ఒక కేంద్ర ప్రభుత్వం కింద కలిసి ఉండటానికి నిర్ణయించుకోవటం వల్ల కూడా సమాఖ్య ఏర్పడుతుందన్నమాట. ఇక రెండవ పద్ధతి ఏమిటంటే ఒక ఏకకేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం గనక విశాలమైనటువంటి భూభాగాన్ని, ఎన్నో వైవిధ్యాలతో కూడినటువంటి ప్రాంతాల్ని పరిపాలించడం సాధ్యం కాక ఆ దేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించి వాటికి అధికారాలని కల్పించడం ద్వారా కూడా సమాఖ్య ఆవిర్భవిస్తుంది. అంటే ఏకకేంద్ర వ్యవస్థ అధికారాలను వికేంద్రీకరించడం ద్వారా సమాఖ్యగా మారుతుందన్నమాట. ఈ రెండు పద్ధతుల్లో ఈ సమాఖ్య ఆవిర్భవించడానికి అవకాశం ఉందని మనకు చరిత్రను పరిశీలించినప్పుడు కనబడుతున్నదండి. తర్వాత కోదండరామారెడ్డి గారు ఇప్పుడు అర్థం, పరిధి, ప్రాధాన్యత అనే విషయాలను గురించి మాట్లాడారు కదా. సత్యనారాయణ గారు, మీరు భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఆవిర్భావానికి గల నేపథ్యం, అంటే దీని బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే కొంత హిస్టారికల్గా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఈ కారణాలను గురించి తెలియజేస్తారా? చారిత్రాత్మకంగా బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఇక్కడ చట్టసభలు ఉండాలనే డిమాండ్, ప్రాతినిధ్యం కావాలనే డిమాండ్ వచ్చినప్పుడు దానికి రెస్పాన్స్గా
1935 యాక్ట్, దాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆ చట్టం చేసేటప్పుడు ఆ చట్టంలో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే భారత సమాఖ్య పదం అనేది అక్కడ మన ప్రవేశపడుతుంది. అంటే అప్పుడు మన భారతదేశంలో రెండు విధాల రాష్ట్రాలు ఉంటాయి, ఒకటి నేరుగా బ్రిటిష్ పరిపాలించినటువంటి రాష్ట్రాలు, మరి ఇండియన్ ప్రావిన్సెస్, దాన్నే మనం సంస్థానాలు అంటాం. అయితే ఆ ఫెడరేషన్ ఏర్పరిచినప్పుడు బ్రిటిష్ వారు బ్రిటిష్ స్టేట్స్కి మాత్రం కంపల్సరీగా ఆ సమాఖ్యలో ఉన్నాయి, ఇండియన్ ప్రావిన్సెస్కు ఆప్షన్ ఇచ్చారు, స్వేచ్ఛ ఇచ్చారు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టయితే ఇందులో జైన్ కావచ్చు లేదా లేదు. ఆ తర్వాత అధికార విభజన కూడా అప్పుడే జరిగింది, కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా, స్టేట్ జాబితా, కేంద్ర జాబితా అని డిస్ట్రిబ్యూషన్, డివిజన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అనేది ఖచ్చితంగా అక్కడ జరగదు. ఆ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఆ తర్వాత కోర్టు ఉద్భవించడం, అంటే సమాఖ్యలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలి. అప్పుడు సుప్రీమేసీ ఆఫ్ జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీ ఆధిపత్యాన్ని అక్కడ ఉంచారు ఆ ప్రొవిజన్ యాక్ట్ లోపల. అప్పుడే దాన్ని ఫెడరల్ కోర్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫెడరల్ కోర్టే రూపాంతరం చెంది మనకు సుప్రీంకోర్టు దాంట్లో ఉన్నారు. అయితే ఒకటేంటంటే రాజ్యాంగం ఇచ్చారు అక్కడ చట్టం అది, కానీ దాన్ని అమెండ్ చేసే సవరించేటువంటి అధికారం మాత్రం బ్రిటిష్ పార్లమెంట్కే ఉండేది. బ్రిటిష్ పార్లమెంటుకు ఆ అధికారం ఉండేది, పరిపాలనా అధికారం మాత్రం ఇక్కడ ఇచ్చారు, ఎక్కువ అధికారాలు మాత్రం గవర్నర్ జనరల్కి ఇచ్చారు. అప్పుడు రెండు విధాల సబ్జెక్ట్స్ చేశారు, రిజర్వ్డ్ సబ్జెక్టు, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ అని. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ గవర్నర్ జనరల్కి ఇవ్వడం, ఆ గవర్నర్ జనరల్కి చాలా అధికారాలు ఉండేటివి, చట్టం చేసిన వాటిని కూడా తన ఆమోదం ఇవ్వకపోతే ఆ చట్టం చెల్లనేరకుండా ఉండేది. అంటే కేంద్రీకృతానికి, సమాఖ్యకు, అధికార విభజనకు 1935 యాక్ట్ అనేది ఒక మూలంగా మనకు పనిచేస్తుంది, కనబడుతుంది. తర్వాత కోదండరామారెడ్డి గారు నేపథ్యం గురించి తెలుసుకున్న తర్వాత అసలు ఇప్పుడు ఈ సమాఖ్య వ్యవస్థ కొనసాగడానికి గల కారణాలు ఏమిటి భారతదేశంలో, అంటే స్వాతంత్ర్యం అనంతరం కూడా ఎందుకు కొనసాగాల్సి వచ్చింది, దీని గురించి కొంత మీరు చెప్తారా? మీ ప్రశ్నలో సూచించినట్టే నిజానికి స్వాతంత్రం తర్వాత మనకు నచ్చిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవటానికి ఒక అవకాశం ఉండిందండి. అయితే మన రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఈ సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని కొనసాగించడానికి మూడు కారణాలు కనబడుతున్నాయండి. మొదటిది ఏమిటంటే భాషాపరంగాను, సామాజిక ఆర్థిక పరంగాను ఎన్నో తేడాలు, ఎంతో వైవిధ్యత కలిగినటువంటి మన దేశాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించడం సాధ్యం కాదనేది అప్పటికి రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు. సమాఖ్య తరహా ప్రభుత్వం మాత్రమే ఈ వైవిధ్యత గల మన దేశానికి పనికొస్తుందని గ్రహించారు. అందుకని ఈ సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని కొనసాగించారు. అయితే ఇంతకంటే బలమైనటువంటి కారణం మరొకటి ఉందండి. అదేమిటంటే మన దేశంలో ఇంతకుముందు సత్యనారాయణ గారు పేర్కొన్నట్టు స్వాతంత్రోద్యమ కాలంలోనే ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్లు వచ్చాయి. ఆ డిమాండ్లను అప్పటికి కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది, ఇవన్నీ మనం స్వాతంత్రం తర్వాత పరిష్కరించుకోవచ్చునని చెప్పి భావించారు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను విస్మరించలేకపోయారు. అందుకని ఏం చేశారంటే ఆ డిమాండ్లను నెరవేర్చడానికి మనకు సమాఖ్య తరహా ప్రభుత్వమే పనికొస్తుందని చెప్పి భావించి ఆ సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని కొనసాగించారు. సరే, మూడో కారణం అంత విశిష్టమైనది కాకపోయినప్పటికీ కూడా అది కూడా చాలా ముఖ్యమైనటువంటిదేనండి. అదేమిటంటే మనకు సమాఖ్య తరహా ప్రభుత్వం అప్పటికి అలవాటైపోయింది, అది మన దేశంలో వేళ్ళు అనుకున్నది. ఇంకా కాబట్టి ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకునే బదులు సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని కొనసాగించడం మంచిదని కూడా రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఈ విధంగా ఈ మూడు కారణాల చేత స్వాతంత్రానంతరం కూడా మన దగ్గర ఈ సమాఖ్య తరహా ప్రభుత్వం కొనసాగిందని మనం కొనసాగుతూనే ఉన్నది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తర్వాత మన సమాఖ్య ప్రభుత్వం లక్షణాలు కలిగినటువంటి ఏకకేంద్ర రాజ్యం అనే వివాదం కూడా ఉంది. అంటే మన రాజ్యాంగం ఇప్పుడు ఇది యూనిటరీనా లేదా ఫెడరల్ అనే లేదా క్వాజీ ఫెడరల్ అనేటువంటి వివాదం ఉంది, అర్ధ సమాఖ్యనా ఇది అనే వివాదం ఉంది. దీని గురించి మీరు కొద్దిగా వివరిస్తారా? అయితే ఈ విషయాలన్నింటి లోతుల్లోకి పోవటానికి ముందుగా ఈ వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడానికంటే ముందుగా నిజానికి మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకు ఉన్న లక్షణాలను ముందు పరిశీలించడం చాలా అవసరం అండి. చెప్పండి. నిజానికి సమాఖ్య
కు ఒక ఇంకొక సమాఖ్యకు ఒక సమాఖ్యకు ఇంకొక సమాఖ్యకు ఏం తేడాలు ఉంటాయి? ఇంతసేపు మీరు సమాఖ్యకు ఉండేటువంటి లక్షణాలను వివరించారు కదా, మళ్ళీ భారతదేశ సమాఖ్య వ్యవస్థ లక్షణాలను గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంది అని చెప్పి అనుకోవచ్చును మీరు. కానీ సమాఖ్య ఏర్పడిన పరిస్థితులను బట్టి, ఆ సమాఖ్యలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనను బట్టి ఒక సమాఖ్యకు ఇంకొక సమాఖ్యకు తేడాలు ఉంటాయండి. అవేంటి చెప్పండి. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశ సమాఖ్య ఆవిర్భావంలో కొంత విలక్షణమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి. ఇది ఏకకేంద్రంగానే ఉండేది, అధికార విభజన వల్ల క్రమంగా ఇది సమాఖ్యగా రూపాంతరం చెందింది. సత్యనారాయణ గారు వివరించారు, నేను మళ్ళీ ఆ అంశాలను ప్రస్తావించదలుచుకోలేదు. అయితే మనం భారత రాజ్యాంగంలో అధికార విభజన గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనేటువంటి మాటను వాడలేదు. మనది రాజ్యాంగం ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క యూనియన్. అయితే ఈ పదాన్ని, సమాఖ్య అనే పదాన్ని మన రాజ్యాంగంలో ఉపయోగించకపోయినా మన రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయండి. మన దగ్గర కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఉన్నది, వాటి మధ్యన ప్రస్ఫుటంగా అధికార విభజన జరిగింది. తర్వాతనేమో ఈ కేంద్ర రాష్ట్రాల అధికారాలు కూడా రాజ్యాంగం నుంచే సంక్రమిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రాజ్యాంగానికి ఉండేటిని పరిరక్షించడానికి మన దగ్గర స్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉంది. కనుక ఈ లక్షణాలన్నింటినీ పరిశీలించినప్పుడు, అంటే మన దగ్గర ద్వంద్వ ప్రభుత్వం ఉంది, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, లిఖిత రాజ్యాంగం ఉంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన అధికార విభజన ఉంది, కాబట్టి మనది ఒక సమాఖ్యగా మనం గుర్తించవచ్చు. అయితే భారతదేశ రాజ్యాంగానికి ఈ సమాఖ్య లక్షణాలతో పాటు ఏకకేంద్ర లక్షణాలు కూడా వచ్చాయండి. ఈ ఏకకేంద్ర లక్షణాలు ఏమిటంటే, మామూలుగా అన్ని సమాఖ్య వ్యవస్థల్లో ఉన్నట్టు మన దగ్గర ద్వంద్వ పౌరసత్వం లేదు. ముఖ్యంగా అమెరికాని మనము ఈ సమాఖ్యకు ఒక మంచి ఉదాహరణగా చెప్పుకుంటాం. అక్కడ ప్రతి పౌరునికి కేంద్ర రాష్ట్రాల్లో రెండింటిలో కూడా పౌరసత్వం ఉంటుంది. మన దగ్గర ఒకే పౌరసత్వం ఉంది. తర్వాత అమెరికాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు, మన దగ్గర ఉంది. అంటే ఈ హైకోర్టులు సుప్రీంకోర్టుకు లోబడి వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటికంటే మించి ఈ కేంద్ర ప్రభుత్వము కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, అంటే ఎమర్జెన్సీని విధించినప్పుడు, జాతీయ ఎమర్జెన్సీని విధించినప్పుడు కానీ, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కానీ, కేంద్ర పార్లమెంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల మీద చట్టాలు చేయొచ్చును, రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలకు మీద పరిపాలనా అధికారాలు కూడా కేంద్రానికే సంక్రమిస్తాయి. ఈ విధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మన రాజ్యాంగం పూర్తిగా ఏకకేంద్ర రాజ్యాంగంగా మారిపోతుందండి. ఇది మనం స్పష్టంగా అంటే యూనిటరీ ఫీచర్స్ వచ్చేసాయనేది మనం ఒకలాగా చెప్పుకోవచ్చు. దీంట్లో బలమైన యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. సాధారణ సమయాల్లో ఇది కేవలం సమాఖ్యగానే ఉంటుంది, కానీ అత్యవసరమైన పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇది పూర్తిగా ఏకకేంద్రంగా మారిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనం కొంత సమాఖ్య వ్యవస్థ గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ దశలో మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడితే బాగుంటుంది. సత్యనారాయణ గారు, మీరు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరిస్తూ, ముఖ్యంగా శాసనాలు తయారు చేయడంలో కేంద్రానికి రాష్ట్రాలకు గల మధ్య గల సంబంధాలను గురించి వివరిస్తారా? అది వివరించే ముందు కోదండ రామరెడ్డి గారు చెప్పినట్టుగా ఏకకేంద్ర లక్షణాల గురించి అతను చెప్పాడు. అయితే ఏకకేంద్రం ఏర్పడడానికి, అంటే మోర్ యూనిటరీ పవర్స్ ఉండడానికి, రాజ్యాంగం రచించేపుడు, రాజ్యాంగ సభ జరిగేటప్పుడు ఈ ముస్లిం లీగు వేరే స్టేట్, పాకిస్తాన్ స్టేట్ డిమాండ్ ఉంది. ఆ తర్వాత విచ్ఛిన్నకర శక్తులు అక్కడ పనిచేస్తుంటాయి. దాన్ని గురించి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కేంద్రానికి అధికారాలు ఎక్కువగా ఇచ్చారు. ఆ దృక్పథంలో చూసినట్టయితే అప్పటి సమయంలో రచించినటువంటి రాజ్యాంగం సరేమనపడుతుంది. శాసనపరమైనటువంటి సంబంధాలను మనం వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ డివిజన్ ఉంది, సమాఖ్య, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. మరి ఉమ్మడి జాబితా అంశం లోపల కేంద్రం పార్లమెంటు చట్టం చేయొచ్చు, రాష్ట్ర శాసనసభ చట్టం చేయొచ్చు. ఒకవేళ రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టం కేంద్రానికి వ్యతిరేకంగా పోయినట్టయితే కేంద్రం చట్టమే చెల్లుతుంది, రాష్ట్ర చట్టాన్ని చెల్లనివ్వదు. ఆ తర్వాత కేంద్రం ఈ విభజన జరిగినప్పుడు అందరూ ఇంకొకటి రాష్ట్రానికి సంబంధించినంత వరకు చట్టాలను పార్లమెంటు కూడా చేసే అవకాశం ఉంది. అవి కొన్ని విధాలుగా, రాజ్యసభ ఆర్టికల్ 249 ప్రకారంగా 2/3 మెజారిటీతో
ఒక ప్రతిపాదన చేసి పార్లమెంటును రిక్వెస్ట్ చేసినట్టయితే పార్లమెంటు పల ఒక స్టేట్కు సంబంధించినటువంటి చట్టాలు చేయడానికి అక్కడ అవకాశం ఉంది. లేదా ఇంకో విధంగా ఒక రాష్ట్రం కానీ రెండు రాష్ట్రాలు కానీ తమ అసెంబ్లీలో రాతపూర్వకంగా రిజల్యూషన్స్ పాస్ చేసి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినట్టయితే కేంద్రం ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా చేయొచ్చు. మరి ఆ చట్టం ఎంతవరకు ఉంటుందంటే ఒక సంవత్సరం అమల్లో ఉంటుంది లేదా ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ చేయవచ్చు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర అంటే రెండు తర్వాత కేంద్రం ఎప్పుడైతే రాష్ట్రపతి పాలనలో ఉంటుందో అంటే ఆర్టికల్ 356 ప్రకారంగా ఏ రాష్ట్రమైనా కేంద్ర పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలన్నీ పార్లమెంటే చేస్తుంది. తర్వాత గవర్నరు కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లులను గవర్నరు ప్రెసిడెంట్ ఆమోదం కొరకు పంపుతుంటాడు. ఏవైతే ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇంపార్టెన్స్ సిగ్నిఫికెంట్ విషయం ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు గవర్నర్ ఒకవేళ ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమనంటే అది రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. తర్వాత కోదండరామరెడ్డి గారు, ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంటే రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందంటారా? ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు మనది పూర్తి సమాఖ్య కాదు, ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి సమాఖ్య అనుకున్నాం కదండి. లేదా దీన్నే కేసీ వేర్ అనేటువంటి మన ఒక రాజ్యాంగ విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అర్ధ సమాఖ్యగా కూడా పేర్కొన్నాడు. ఈ అర్ధ సమాఖ్యలో కేంద్రానికి విశేషమైనటువంటి అధికారాలు సంక్రమించాయి. ఈ రకంగా పరిపాలనా రంగాలకు సంబంధించి కూడా కేంద్రానికి విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలకు సంబంధించినటువంటి విషయాల మీద కేంద్రం రూపొందించినటువంటి చట్టాన్ని స్పష్టంగా అమలు చేయమని ఆదేశించేటువంటి అధికారం, రాష్ట్రాలను అమలు చేయమని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంది. అంతేకాకుండా అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలకు ఎక్కడా కూడా చట్టాలకు కానీ వ్యతిరేకంగా రాష్ట్రాలు పోవటానికి వీల్లేదని కూడా కేంద్రం రాష్ట్రాలకు సూచన చేయొచ్చు. తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించమని కూడా రాష్ట్రాలను ఆదేశించవచ్చు. మనకు ఈ విషయం మీద గతంలో 1969 అంతకుముందు 60 కూడా వివాదాలు తలెత్తాయండి. కేరళలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించడం లేదని చెప్పి కేంద్రం బలగాలను పంపించింది. అదే రకంగా పశ్చిమ బెంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఉండేటువంటి ఆస్తులను పరిరక్షించడం లేదని చెప్పి అక్కడికి బలగాలను పంపించినటువంటి ఘటనలు కూడా జరిగాయండి. అయితే ఇవి మాత్రమే కాక పార్లమెంటు చేసినటువంటి చట్టాలను కూడా రాష్ట్రాలు స్పష్టంగా అమలు చేయమని కూడా సూచన చేయొచ్చును. నదీ జలాలకు సంబంధించి కానీ సరిహద్దుకు సంబంధించినటువంటి వివాదాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడానికి కేంద్రము చట్టాల ద్వారా కొన్ని ఏర్పాట్లను కూడా చేయటానికి మన రాజ్యాంగం కేంద్రానికి అధికారాలను కల్పించింది. అంటే రాష్ట్రాల మధ్య తలెత్తేటువంటి వివాదాలని పరిష్కరించడానికి కూడా కేంద్రమే చట్టాలను తయారు చేస్తుంది. ముఖ్యంగా నదీ జలాల వివాదాల విషయంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత రాష్ట్రాల మధ్యన సమన్వయాన్ని పెంపొందించడానికి, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలకి ఒక వేదికగా పనిచేయటానికి కేంద్ర ప్రభుత్వం జోనల్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయొచ్చు, అంతర్రాష్ట్ర మండళ్లను కూడా ఏర్పాటు చేయొచ్చు. అయితే వీటన్నింటికంటే కూడా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రమే నియమించి వాళ్ళ యొక్క సర్వీసులను కేంద్రమే నియంత్రిస్తుంది. అంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్, ఈ ఆల్ ఇండియా సర్వీసులను నియంత్రించడం ద్వారా మనకు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో జోక్యం చేసుకోవటానికి కొంత అవకాశం కలిగింది. ఎందుకంటారు? ఎలా, ఏ విధంగా కలిగింది? ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళ నియామకం కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా ఒక్కొక్కసారి ఐఏఎస్ అధికారుల మీద చర్య తీసుకోవటానికి ఇబ్బంది కలిగిస్తున్న ఐఏఎస్ అధికారుల మీద చర్య తీసుకోవటానికి కేంద్రం నిరాకరించవచ్చు. తద్వారా ఏమవుతుంది? రాష్ట్రానికి ఇబ్బందులు కలుగుతా ఉంటాయి. ఇలాంటి విషయాలన్నింటినీ మనం పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా కనబడేది ఏమిటంటే రాష్ట్రాలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో కూడా కేంద్రం ఒక విస్తృతంగా జోక్యం చేసుకునే అవకాశం. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి విషయం కోదండరామరెడ్డి గారు,
ఇప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో కూడా కేంద్ర ఆధిపత్యం రాష్ట్రాల మీద ఎలా చలాయిస్తుంది, ఏ విధంగా తన ఆర్థిక అధికారాలను వినియోగిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలని నియంత్రించడానికి కానీ, దీని గురించి కొంత వివరణ ఇస్తారా? ఈ ఇంతకుముందు మళ్ళీ మనం అనుకున్నట్టు ఎప్పుడూ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సంబంధాలు రాజ్యాంగ చట్టానికి లోబడే కొనసాగుతూ ఉంటాయండి. అంటే ఈ సమాఖ్య వ్యవస్థే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్ణయించి వాటి పనితీరును కూడా నిర్ధారిస్తుంది. కాబట్టి ఆ చట్టానికి లోబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి వ్యవహారాలు కొనసాగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఈ వ్యవహారాల్లో విత్త వనరుల చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి వ్యవహారాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే అంతిమంగా ప్రభుత్వ పనితీరును ప్రభావితం చేసేది ఈ వనరులే. ఈ వనరుల పంపిణీకి సంబంధించి రాజ్యాంగం ఒక సూచన చేసింది. అదేమిటంటే మొత్తము ప్రభుత్వం విధించగలిగినటువంటి పన్నుల జాబితాను ఒకదాన్ని రూపొందించి వాటిని రెండు గ్రూపులుగా విభజించింది. కొన్ని రకాలైనటువంటి పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలే విధించి రాష్ట్ర ప్రభుత్వాలే వసూలు చేసి వినియోగించుకుంటాయి. ఇక మిగతా పన్నులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించి కొన్ని రకాలైన పన్నులను మాత్రం వసూలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించారు. పన్నులను విధించే అధికారమేమో కేంద్ర ప్రభుత్వానికి ఉంది, వసూలు చేసుకునేదేమో రాష్ట్ర ప్రభుత్వం. అటువంటి పన్నులు ముఖ్యంగా స్టాంపు డ్యూటీలు ఇటువంటివన్నీ కూడా ఈకోవకు చెందినటువంటి పన్నులేనండి. ఇక కొన్ని రకాలైన పన్నులను కేంద్రం విధిస్తుంది, వసూలు కూడా చేస్తుంది, కానీ పంపిణీ మాత్రం వాటిని మాత్రం రాష్ట్రాలకే పంపిణీ చేస్తుంది. ఉదాహరణకి రైల్వే ఛార్జీల మీద విధించేటువంటి పన్నులు కేంద్రం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, కానీ అంతిమంగా వాటిని మాత్రం రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఇక చివరిగా కొన్ని రకాలైనటువంటి పన్నులను కేంద్రం విధించి వసూలు చేసి అందులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇస్తుంది. ఇది మూడో రకమైనటువంటిది. ఇక చివరిగా కస్టమ్స్ డ్యూటీ లాంటి వాటిని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి తానే వినియోగం చేస్తుంది. అంటే మొత్తం మీద మన రాజ్యాంగాన్ని పరిశీలించినప్పుడు ఎక్కువ భాగం పన్నులను వసూలు చేసే అధికారం కేంద్రానికే ఉంది. అంటే వనరుల మీద ఎక్కువ అధికారం కేంద్ర ప్రభుత్వం. ఇదే కాకుండా ఆర్థిక విషయాలకు సంబంధించి ఇప్పుడు గ్రాంట్లు ఇవ్వడం, ఇప్పుడు నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం అధికారం ఎలా ఉంది? ఇది కూడా ముఖ్యమైన విషయం అండి. మన దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పన్నుల్లో వాటా ఇవ్వటం మాత్రమే కాక అసలు మొత్తంగానే కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో నుంచి గ్రాంట్ల రూపంలో కూడా రాష్ట్రాలకు కొంత వాటా ఇస్తుంది. అది ముఖ్యమైన విషయం. ఇది కూడా ముఖ్యమైన విషయం. అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల్లో పంపిణీకి సంబంధించి, ఈ గ్రాంట్ల కేటాయింపులకు సంబంధించి సూచనలు చేయడానికి మన రాజ్యాంగం ఒక ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి యంత్రాంగాన్ని సృష్టించింది. ఈ యంత్రాంగమే ఈ పన్నుల కేటాయింపుకు సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలని సూచిస్తుంది. ఇప్పుడు మనకు 11th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు మొన్ననే రిపోర్ట్ సిఫారసులు చేసింది. దాని విషయం ఏ జరుగుతున్నటువంటి వివాదం అందరికీ తెలిసినటువంటిదే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వనరుల పంపిణీ చేయటం మాత్రమే కాక ఈ రాష్ట్రాలపైన ఈ ప్రణాళికా సంఘం ద్వారా కూడా కొంత అజమాయిషి చేయగలుగుతుంది. నిజానికి ప్రణాళికా సంఘం ఒక రాజ్యాంగ వ్యవస్థ కాదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం 1949లో ఒక రూపొందించింది. ఇది వనరుల రూపకల్పనకు సంబంధించి సూచనలు చేయటం, వనరులను సేకరించడానికి పెంపొందించడానికి కావలసినటువంటి సూచనలు చేయటం మాత్రమే కాకుండా ఆ వనరులను ఎలా ఖర్చు చేయాలో వివరించడానికి ప్రణాళికలను కూడా తయారు చేస్తుంది. అంటే మొత్తం వనరులని, దేశ వనరులని దేశ అభివృద్ధి కోసం ఎలా కేటాయించాలో కూడా ఈ ప్రణాళికా సంఘమే సూచిస్తుంది. ఈ ప్రణాళికా సంఘం ద్వారా రాష్ట్రాల యొక్క ఆర్థిక విధానాలను ఆజమాయిషి చేయడానికి కేంద్రానికి కొంత అవకాశం కలిగింది. అందుకని ప్రణాళికా సంఘం మీద ఒక విమర్శ ఉంది. అదేమిటి, అసలు ఈ ప్రణాళికా సంఘం అనేటువంటిది మొత్తంగా రాష్ట్రాలపైన అధికారం చెలాయించి వాటిని ఒక స్థానిక సంస్థల స్థాయికి కుదించేసింది అనేటువంటి విమర్శ ఉంది. ఇప్పటికీ కూడా ఈ విమర్శ అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నది. ఇది బాగుంది. ఇప్పుడు సత్యనారాయణ గారు, మీ నుంచి నేనేమంటానంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇప్పటి వరకు మనం థియరి మాట్లాడుకున్నాం, సిద్ధాంతపరంగా ఉండాల్సినటువంటి సంబంధాలను గురించి మనం చర్చించుకున్నాం, వాస్తవ రూపంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉన్నాయి, వాటిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలను కొన్నింటిని మీరు చెప్తారా? కోదండరామరెడ్డి గారు ఇంతవరకు చెప్పిందంతా దాన్ని మనం ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంటే రాజ్యాంగపరంగా విభజన అని చెప్పాడు. అంటే ఏ వ్యవస్థ నడవాలన్నా రాజ్యాంగ వ్యవస్థ లీగల్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ కూడా ఇతర అంశాలు
కొన్ని చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ. అయితే ఇంతవరకు కేంద్ర రాష్ట్రాలు అధ్యయనం చేసినటువంటి రాజకీయ శాస్త్రవేత్తలంతా ఒక ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్, కారకాన్ని గుర్తించారు. అదేంటంటే పార్టీ సిస్టమ్ ఆర్ పొలిటికల్ ప్రక్రియ. ఈ పొలిటికల్ ప్రక్రియ ఎందుకంటే మన ఈ 45-50 ఏళ్ల చరిత్ర లోపల, సమాఖ్య చరిత్ర లోపల ఉద్రిక్తతలు ఎప్పుడెప్పుడు వచ్చాయి అంటే దాన్ని ఒక పీరియడ్ వైజ్గా మనం విభజించినట్టయితే ఒక అంశం మనకి ఇక్కడ స్పష్టపడుతుంది. ఒకటి ఏంటంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు జరగలేదు. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఇంకో పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫెడరలిజం అంటే ఈ సమాఖ్యలో వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాని అంటే విభేదాలు వచ్చాయి. 1967 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ కేంద్రంలో అధికారంలో సమస్యలు రాలేదు. అంటే సమస్యలు వచ్చినా పార్టీ ప్లాట్ఫామ్ పైన సమస్యలను తీర్చుకున్నారు. అక్కడ పార్టీ కంట్రోల్ ఉండేది. పవర్ఫుల్ లీడర్స్ లైక్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ చేర్చారు. అయితే 1967లో 4వ జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది ఉత్తర రాష్ట్రాల్లో, 8 రాష్ట్రాల్లో. అప్పుడే సంయుక్త విధాయక దళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, అంటే కోయాలిషన్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడేమైందంటే అప్పుడే ఒక కొత్త టర్మ్ మనకు అక్కడ వచ్చింది, ఆయారాం గాయారాం డిఫెక్షన్స్. పొద్దుగాల ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీలో ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఆర్టికల్ 356 కూడా యూస్ చేయడం పైన చాలా డిబేట్ జరిగేది. అంటే ఆ తర్వాత అంతకుపూర్వం 1967 కంటే ముందు 10 టైమ్సే ప్రెసిడెంట్ రూల్ పెట్టారు ఆర్టికల్ 356. కోదండ రామరెడ్డిగా చెప్పినట్టు కేరళకి, వెస్ట్ బెంగాల్కి ఫోర్స్ను పంపడం అట్లాంటివి. అయితే తర్వాత 1971 వరకు దశ తీసుకుంటే 71లో మళ్ళీ ఇందిరాగాంధీ గరీబీ హటావో స్లోగాన్ కింద అత్యధిక మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత 1972 అధిక రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ రాష్ట్ర కేంద్ర సంబంధాల్లో ఏమి సజావుగా నడుస్తున్నాయి. కానీ మళ్ళీ 1977 అంటే 75లో ఎమర్జెన్సీ విధించిన తర్వాత, 77లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పార్టీ ఏం చేస్తుందంటే 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాలిష్, అంటే డిస్మిస్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి మళ్ళీ ఎన్నికలు పెడుతుంది. దానికి కారణం ఏంటంటే జనతా పార్టీ అంటే మారిన పరిస్థితుల లోపల ప్రజాభిప్రాయం మారింది కనుక మీరు ఈ జనతా పార్టీ కేంద్రంలో గెలిచినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అధికారంలో ఉండడానికి వీల్లేదు, ప్రజాభిప్రాయం మారింది, ఎన్నికలు చేయాలన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇదే అప్పుడు దీనిపైన డిబేట్ జరగదు, కొందరు తప్పన్నారు, కొందరు కరెక్ట్ అన్నారు డెమోక్రెట్స్. కానీ 1980లో ఎమర్జెన్సీ తీసిన తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. 1980లో అబ్సల్యూట్ మెజారిటీతో వస్తుంది. ఆ అధికారంలో వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా జనతా పార్టీ చేసినటువంటి యాక్ట్ మళ్ళీ రిపీట్ చేస్తుంది. అంటే మిగతా 9 రాష్ట్రాల్లో జనతా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయం మారింది కనుక కేంద్రం ఆ రాష్ట్రాలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టిస్తుంది. అక్కడ అంటే కేంద్రం యొక్క అధికారాలు ఎక్కువ ఉండడంలో ఈ టెన్షన్స్ వస్తాయి పార్టీ వేరుగా ఉన్నప్పుడు. ఇంకా ఆ తర్వాత 1980 నుంచి ఒకవేళ పొలిటికల్ ప్రక్రియను మనం తీసుకున్నట్టయితే 1983 ఒక పెద్ద ల్యాండ్ మార్క్గా మనం ఇక్కడ గుర్తించవచ్చు, విశదీకరణ. ఎందుకంటే 1983లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు 11 రాష్ట్రాల లోపల రీజనల్ పార్టీసే కానీ, నేషనల్ పార్టీసే కానీ, అపోజిషన్ పార్టీస్, అంటే ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ అక్కడ ఆంధ్ర రాష్ట్రమే ప్రాముఖ్యత వహిస్తుంది, జనతాదళ్ కర్ణాటకలో. అయితే అప్పుడు ఎన్టీ రామారావు గారు అపోజిషన్ కాన్క్లేవ్స్ అని నడుపుతాడు ఇక్కడ. అంటే కేంద్రంలో అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఓటు చీలుతుంది కనుక యునైటెడ్ అపోజిషన్ ఇవ్వాలి. తర్వాత కేంద్రంలో పెత్తనం వీళ్ళది ఉంది. అతను ఎంతవరకు పోయాడు టీడీపీ ప్రెసిడెంట్ అంటే సంటర్ ఈజ్ మిత్, ప్రతిదానికి మేము ఈ సమాఖ్య వ్యవస్థ ఏమిటి, ప్రతిదానికి మేము పాత్ర పట్టుకొని కేంద్రానికి వెళ్ళాలన్నా, దీక్షాపాత్ర పట్టుకొని. అందుకే అతను అపోజిషన్ పార్టీస్ ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో అధికారం, అస్సాం గణ పరిషత్, అస్సాం, కర్ణాటక, జనతా, కాశ్మీర్, ఈ పార్టీలన్నీ విజయవాడ, దెన్ కల్కట్టా, శ్రీనగర్లో ప్రతిపక్ష పార్టీల కాన్క్లేవ్స్ను నిర్వహిస్తాడు. అప్పుడు దీనికి 1983లో కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరీక్షించడానికి, ఎగ్జామిన్ చేయడానికి సర్కారీ కమిషన్ నియమించబడుతుంది. ఇది ఒక దశ అయినాక మళ్ళీ మీరు ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఫర్ మన 1989 యునైటెడ్ ఫ్రంట్. ఎందుకంటే రాజకీయ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనది. ఇన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దెన్ 1989లో యునైటెడ్ ఫ్రంట్
నేషనల్ ఫ్రంట్ సారీ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ విపి సింగ్ వచ్చినప్పుడు అది కోయాలిషన్ గవర్నమెంట్. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1996లో మిశ్రమ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధం ఏ విధంగా మారిపోయింది అనేది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అవగాహన కలిగింది ఏంటంటే కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఒక విధంగా ఉన్నాయి, అలాగే కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రాల్లో వేరువేరు పార్టీలు అంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరో విధంగా పరిణామం చెందాయని మీరు చెప్తున్నారు. ఇది పొలిటికల్ ప్రాసెస్. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు మీరు ఒక విషయం చెప్పండి నాకు, సామాజిక ఆర్థిక పరిణామాలు ఇప్పుడు మనం ఇంతకుముందు సిద్ధాంతపరంగా చర్చించుకున్నాం, వాస్తవ రూపంలో సామాజిక ఆర్థిక పరిణామాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఆ విషయాలను గురించి మీరు కొంత అవగాహన కల్పించండి. ఇంతకుముందు సత్యనారాయణ గారు పేర్కొన్నట్టు మన దగ్గర సుమారుగా 1967 వరకు ఒకే పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీలు అనేవి చాలా అవి చాలా రాష్ట్రాల్లో ఏర్పడటం అధికారంలోకి రావటం జరిగింది. ఈ రకమైనటువంటి ప్రక్రియకి సామాజిక ఆర్థిక పరిణామాలు కొంతమేరకు కారణం అనేది రాజనీతి శాస్త్రజ్ఞుల అభిప్రాయం అండి. రాజనీతి శాస్త్రజ్ఞులు ఏమంటారంటే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనుసరించినటువంటి ఆర్థికాభివృద్ధి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి సంబంధించినటువంటి ఫలితాల వల్లనే ఈ రాజకీయ మార్పులు వచ్చాయని చెప్పి అంటారు. ఈ వ్యూహం ప్రకారం రాజ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ రకంగా ఆర్థికాభివృద్ధి కోసం అని చెప్పి వనరులను ఖర్చు చేశాయి. ఈ ఆర్థికాభివృద్ధి కోసం చేసినటువంటి కేటాయింపుల వల్ల ఆర్థికాభివృద్ధి కోసం చేసినటువంటి చాలా స్పష్టంగా చెప్పాలంటే కృషి వలన కొన్ని వర్గాలు బాగా లబ్ధి పొందాయి. ముఖ్యంగా ధనిక రైతాంగ వర్గం అనేటువంటిది ఒకటి బాగా లబ్ధి పొందిందని, ఆ ధనిక రైతాంగ వర్గం బాగా బలంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి చోట కూడా ప్రాంతీయ పార్టీలు ఏర్పడి అవి ఈ అప్పటి వరకు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఎదిరించాయి అనేటువంటి ఒక ఆలోచన ఒక ప్రతిపాదన మన రాజనీతి శాస్త్రజ్ఞుల్లో చాలా బలంగా ఉందని. రెండవది వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్థికాభివృద్ధి ఫలితాలు దక్కకుండా ఈ ఆర్థికాభివృద్ధికి వెలుపలే ఉండిపోయినటువంటి ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలా వెనుకబడిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా అప్పటికీ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల బాగా వ్యతిరేకత పెరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా మనకు ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి ఆవిర్భవించాయి. ఉదాహరణకి అస్సాం లాంటి ప్రాంతంలో వివక్ష కేంద్రం నుంచి వివక్షకు లోనవుతున్నాం అనేటువంటి ఒక సూచనను చేశాయి. అంటే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని విస్మరిస్తుంది, పట్టించుకోవటం లేదు అనేటువంటి ఒక నినాదంతో ఆందోళన మొదలైంది. ఆ ఆందోళన చివరికి అస్సాం గణపరిషత్తు ఏర్పాటుకు దారితీసింది. ఇక కొన్ని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా చాలామంది ఈ మన ఆంధ్రప్రదేశ్ను ఒక ఉదాహరణగా ప్రస్తావిస్తుంటారండి. ముఖ్యంగా వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందడం వలన బలపడినటువంటి ఒక ధనిక రైతాంగమే ఇక్కడ ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీకి సామాజిక పునాదిని కల్పించిందని చెప్పి కూడా అంటూ ఉంటారు. అంటే ఈ రెండు సామాజిక ఆర్థిక పరిణామాలు మన దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ పతనమైపోయి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ఒక గణనీయమైనటువంటి పాత్ర వహించాయి. వాటి ఈ మార్పుల వల్లనే మొత్తానికి మన దేశంలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయనేటువంటిది ఒక బలమైన ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదన దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులను కూడా అర్థం చేసుకోవటానికి వీలవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చెప్పండి. కోదండరామరెడ్డి గారు చెప్పిన విషయానికి ఒకటి యాడ్ చేస్తుంటే చెప్పండి, ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అని అంటే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం, వన్ పార్టీ డామినెన్స్ అంటే నేషనల్ పార్టీలు డిక్లైన్ కావడం ప్రారంభమైన తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి అంటే ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని పైన ఏ విధమైనటువంటి ఆధిపత్యం చూపుతున్నాయి అనడానికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వన్ పార్టీ డెమోక్రసీలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలకి నుంచి మనం ఎక్కడ పోతున్నాం అంటే 24 పార్టీ కోయాలిషన్ గవర్నమెంట్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి మనం చర్చిస్తున్నాం. ఎందుకంటే వన్ పార్టీ డెమోక్రసీ లోపల ఒకటే పార్టీ ఆధిపత్యంలో ఉంది, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నెహ్రూ, ఇందిరాగాంధీ, వరతి, రాజీవ్ గాంధీది. తర్వాత ఇప్పుడు కోయాలిషన్ పార్టీస్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1998లో ఒక చిన్న పార్టీ ఏఐడిఎంకే పార్టీ వాజ్పేయి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కారకం అయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో చూసినట్టయితే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఫామ్ చేయడం లోపలను, ఆ తర్వాత 1998-99లో వాజ్పేయి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలను మనం వేరే విధంగా చూడాలి. అంటే ముఖ్యమంత్రులను మార్చే అటువంటి ప్రక్రియ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అటువంటి స్థాయికి రీజనల్ పార్టీస్ ఎదిగాయి. అది ఆ కాంటెక్స్ట్లో మనం చూసినట్టయితే రీజనల్ పార్టీస్కి ఇప్పుడు పాత్ర వేరుగా ఉంటుంది. ఐ మీన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఆ దృక్పథంలో అంటే ప్రాంతీయ పార్టీలే కేంద్ర రాజకీయాలను మార్చేటువంటి, కేంద్ర ప్రభుత్వాలను నడిపించేటువంటి దశకి చేరుకున్నాయనేది మీరు చెప్పదలసింది. ఇప్పుడు అందుకే 11th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు దానికి అసంతృప్తి చెందిన ముఖ్యమంత్రులంతా ఢిల్లీలో కాన్ఫరెన్స్ కావడం ఇవన్నీ అదేలేండి. తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో నెలకొన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఏమిటి? ముఖ్యంగా కొన్ని విషయాలను గురించి మనం అనుకున్నట్లయితే గవర్నర్ల నియామకం, ఈ విషయం గురించి మీరు చెప్పండి. ఈ గవర్నర్ల నియామకం కొంతవరకు వివాదాస్పదంగా మారింది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మర్యాదపూర్వకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించకుండా కొన్నిసార్లు గవర్నర్లను నియమించిందని, తర్వాత తమ ఏజెంటుగా కొంతవరకు విద్యొస్తుంది అనేటువంటి విమర్శ ఉంది కదా, దానికి సంబంధించి కొంత వివరణ ఇస్తారా? అంటే మళ్ళీ అదే సిద్ధాంతం, వన్ పార్టీ మల్టిపుల్ పార్టీలో చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆర్టికల్ 356ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందనే అపవాదం ఒకటి ఉంది. కోదండ రామరెడ్డి గారు చెప్పినట్టుగా కేరళకి వెస్ట్ బెంగాల్లో 1967 ప్రియర్గా, ఆ 1967 తర్వాత సుమారు 100 సమయాలకంటే ఎక్కువ ఆర్టికల్ 356ని ఉపయోగించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్టికల్ 356 అంటే ఏంటి అనే వివరణ, 356 బాగుంటుంది. 356 అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ రాజ్యాంగ ప్రొవిజన్స్ ప్రకారంగా పరిపాలన సాగించలేకపోతే, ఆ తర్వాత అవినీతికి పాల్పడ్డట్టయితే, శాంతి భద్రతలు కాపాడనప్పుడు లాంటి పరిస్థితుల్లో కేంద్రానికి 356 అధికరణం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన విధించవచ్చు, లేదా అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు జరపవచ్చు. ఈ ప్రకరణాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మిస్యూజ్ చేసిందనే ఒక అపవాదం ఉంది. మొదటి నుంచి అడ్డంకుగా అనేది అంటే సమస్యాత్మకం అనే విషయం 356. అందుకే రీజనల్ పార్టీ ఎమర్జ్ అయిన తర్వాత రీజనల్ పార్టీస్ అని 356 అధికారం యొక్క అవసరమే లేదు, కాన్స్టిట్యూషన్ నుంచి తీసివేయమనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే ఏ పార్టీలు అయితే ఇవి డిమాండ్ చేశావో ఆ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వీటిని గురించి మాట్లాడలేదు. అంటే దీని యొక్క ప్రాముఖ్యత వాళ్ళు కూడా తర్వాత గ్రహించారు. ఆ తర్వాత ఏమైందంటే దీని గురించి సర్కారీ కమిషన్, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి రాజ్మన్నార్ కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కమిషన్, వీటన్నిటిలో 356 అధికారాన్ని తీసివేయడం అని ఏ కమిటీ కూడా రికమెండ్ చేయలేదు. దాన్ని స్పేరింగ్లో యూజ్ చేయాలి. అంటే గవర్నర్ ఒకవేళ ముఖ్యమంత్రికి అధికారం కోల్పోయినట్టు, కాన్ఫిడెన్స్ కోల్పోతే ఆల్టర్నేట్ ప్రభుత్వం చేయాలి, లేదా ముఖ్యమంత్రి గవర్నెన్స్ అంటే అధికారం చెలాయించడంలో కానీ పరిపాలన ఫెయిల్ అయినట్టుంటే చెప్పండి. ఆర్టికల్ ఉంది కదండి, దాని కింద ఒక సిచ్యుయేషన్ అరైజ్ అయినప్పుడు కేంద్ర ప్రెసిడెంట్ ఇన్వోక్ 356 356 ప్రకరణం కింద రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయవచ్చా? ఇది మీరు ఎక్కడ సిచ్యుయేషన్ దట్ అరైజింగ్ ఈజ్ అండర్ 365, దట్ ఈస్ కంప్లైన్స్ ఆర్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద సెంటర్స్ డైరెక్టివ్స్. సత్యనారాయణ గారు దీని గురించి మీరు చెప్తారా? కోదండ రామరెడ్డి గారు, ఇప్పుడు ఈ 356 ప్రకరణను ఎట్లా ఉపయోగించాలి అనే దాని విషయం ఈ కోర్టు, మనకి సుప్రీంకోర్టు బొమ్మాయి కేసులో స్పష్టమైనటువంటి సూచనలను చేసిందండి. అంతకుముందు నిజానికి 356 ప్రకరణని ఎలా ఉపయోగించాలి అనే దానికి ప్రమాణాలు ఏమీ లేవు, స్టాండర్డ్స్ ఏమీ లేవు, గైడ్ లైన్స్ అనేవి ఏమీ లేవు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టమొదటిగా వాళ్ళు ఏమని చెప్పిందంటే బొమ్మాయి కేసులో ఆర్టికల్ 356 కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను కూడా కోర్టులో సవాల్ చేయొచ్చుననే ప్రతిపాదన చేసిండ్రు. అదొక్కటే కాదు, వాళ్ళు ఏమన్నారంటే ఆర్టికల్ 356ను ఉపయోగించాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి
తీవ్రమైన విఘాతం కలిగి ఉండాలి. రెండోది ఏమన్నారు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వము అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు. తర్వాత మూడవది, రాష్ట్ర ప్రభుత్వము అవినీతికి పాల్పడినప్పుడు. ఈ పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయటానికి వైఫల్యం చెందినప్పుడు మాత్రమే ఈ 356 ప్రకరణని ఉపయోగించాలని దానికి ఒక స్పష్టమైనటువంటి భాష్యం చెప్పారు. మరి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి భాష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పరిశీలించినప్పుడు 365 ప్రకరణని ఉల్లంఘించారన్న నెపం మీద 356 ప్రకరణని ఉపయోగించడానికి వీల్లేదండి. అది బాగుంది. అయితే ఇప్పుడు మనం ఈ చర్చను కొనసాగిద్దాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇంతవరకు, ఇందులో కొన్ని విషయాలను గురించి, ముఖ్యంగా ఈ 356 అధికరణం గురించి ఇప్పుడు మనకు ప్రశ్న వచ్చింది కదండి. దీని మీద కొంత కేంద్ర ప్రభుత్వం తనకు ఇష్టం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని కొంతవరకు ఇబ్బంది పెట్టడానికే ఉపయోగించుకుంటుందనే విమర్శ ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు, అసలు ఏమిటి, దీనికి సంబంధించినటువంటి వివరణ కొంత ఇస్తే బాగుంటుంది. అయితే మనం ఒకటి సత్యనారాయణ గారు ఎంతసేపు వివరించింది కూడా అదే, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చిన విభేదాలన్నీ పార్టీ వేదిక మీద పరిష్కరించబడ్డాయి. ఒక్కొక్కసారి ఆ పార్టీలో తలెత్తినటువంటి విభేదాలను వివాదాలను పరిష్కరించుకోవటానికి 356ను సాధనంగా కూడా వాడుకున్నారు. ఎప్పుడైతే రాష్ట్రాల్లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటే భిన్నమైన పార్టీలు లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వచ్చినప్పుడు మాత్రమే ఈ 356 కానీ గవర్నరు అధికారాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ వివాదాలు తలెత్తాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి స్వయం ప్రతిపత్తిని డిమాండ్ చేయటం మొదలుపెట్టినాయి. ఈ స్వయం ప్రతిపత్తిని డిమాండ్ చేసినటువంటి ఈ దశలోనే 356 ప్రకరణని దుర్వినియోగం చేయటానికి వీల్లేదని, 356 ప్రకరణని ప్రతిపక్ష పార్టీలు ఉండి పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాలపైన మాత్రమే ఉపయోగిస్తున్నారనేటువంటి విషయాలు బాగా వెలుగులోకి వచ్చాయండి. నిజానికి దుర్వినియోగం జరిగినటువంటి మాట వాస్తవమే. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏలుతున్నటువంటి రాష్ట్రాల్లో తన యొక్క ఆధిపత్యాన్ని మళ్ళీ పెంపొందించుకోవటానికి ఈ ప్రకరణను ఉపయోగించినటువంటి మాట వాస్తవం. తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో నెలకొన్నటువంటి మరొక సమస్యాత్మకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్య నదీ జలాల వివాదం, దీని గురించి కూడా కొంత ప్రస్తావించండి. ఈ నదీ జలాల వివాదం మన దేశంలో ఇప్పుడు నలుగుతున్నటువంటి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. అక్కడ పంజాబ్ హర్యానాలో రావి, సత్లజ్, బియాస్ నదుల విషయంలో దక్షిణాదిన మనం చూస్తే కనుక కర్ణాటక తమిళనాడు మధ్యన ఈ కావేరీ జలాల వివాదం, తర్వాత కర్ణాటకకి మనకి కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగంలోనూ ఈ రకంగా చర్చలు, అంటే మహారాష్ట్రకు మనకు గోదావరి నదీ జలాల వినియోగంలోనూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 362 ప్రకరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఈ సమస్యలను పరిష్కరించడానికి చట్టబద్ధంగా ఏవైనా ఏర్పాట్లు చేయొచ్చండి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు ఏమిటంటే ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్లో ఇచ్చినటువంటి అవార్డుల ద్వారా లేతే వాళ్ళు ఇచ్చిన ట్రిబ్యునల్లో ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఈ సమస్యల మీద తనే ఒక తీర్పును ప్రకటించి పరిష్కరించే ప్రయత్నం చేసింది, కానీ ఇవి అన్నిసార్లు పనిచేయలేదు. ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల నదీ జలాల వివాదం విషయంలో కేంద్రం జోక్యం పూర్తిగా సఫలీకృతం కాలేదు. మనకు తెలిసిన విషయమే, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వివాదాన్ని కూడా కేంద్రం పరిష్కరించలేకపోయింది. అయితే ఈ రకంగా పరిష్కారం కుదరనప్పుడు ఈ రాష్ట్రాలు, వివాదంలో ఇరుక్కున్నటువంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. ఇప్పుడు మనకు కొన్ని నదీ జలాల వివాదాలు సుప్రీంకోర్టు ముందున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. తర్వాత సత్యనారాయణ గారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరచడానికి, అంటే ఉన్నటువంటి సమస్యాత్మక అంశాలను దాటడానికి, కొంత పరిష్కారాలు జరగడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కమిషన్లు నియమించింది కదా, ఈ కమిషన్ల గురించి కొంత వివరణిస్తే బాగుంటుంది మీరు. అదే మళ్ళీ అదే 1967 నుంచి ఉద్రిక్తతలు వచ్చినప్పటి నుంచి కమిషన్స్ ఏర్పడ్డాయి. రాజమన్నార్ కమిటీ డిఎంకే పార్టీ నియమించింది, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఆ తర్వాత రీసెంట్గా
ఇంతకుముందు నేను చెప్పినట్టు 1983లో ఇందిరాగాంధీ సర్కారీ కమిషన్ నియమించింది. ముఖ్యంగా ఈ కమిషన్స్ అన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చర్చించి ఉన్న ఉద్రిక్తతలను ఏ విధంగా తీయాలి, ఆ ఉద్రిక్తతలను రాకుండా చూడడానికి ఒక మంచి మెకానిజం అంటూ కావాలి. అంటే ఏ పొలిటికల్ టెన్షన్స్ మాత్రం ఎక్కడున్నాయంటే ముఖ్యంగా గవర్నరు, ఆర్టికల్ 356, ఫైనాన్స్ అలొకేషన్, ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, ఈ మూడు అంశాలపైనే. మిగతా చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా పైకి వచ్చే మాత్రం ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, రోల్ ఆఫ్ గవర్నర్, ఈ మూడు అంశాలపైన చర్చ జరుగుతుంది. అంటే గవర్నర్ ఎవరిని అపాయింట్ చేయాలి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలో చెందిన వాడిని గవర్నర్గా నామినేట్ చేస్తే కేంద్రంలో ఉంటాడు, కేంద్రానికి అనుకూలంగా ఉంటాడు. అంటే ఆ ప్రభుత్వం కమిషన్ ఏం చేసిందంటే ఒక ఎమినెంట్ వ్యక్తిని, యాక్టివ్గా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయని వారిని గవర్నర్గా నియమించాలి. అంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, బ్యాక్గ్రౌండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఎమినెంట్ సైంటిస్టులు కానీ, రాజ్యాంగ విషయం, సోషల్ సైన్సెస్ తెలిసిన వాళ్ళు. చెప్పండి చెప్పండి. చెప్పండి. కర్ణాటక జలాల గురించి, కావేరీ జలాల గురించి అసలు ఆర్టికల్ అంటే ఏంటి చెప్పండి సార్ కొంచెం. అంటే రాజ్యాంగంలో ప్రకారం ఉండేటువంటి ఈ మొత్తం సూత్రాలన్నింటినీ కొన్ని భాగాలుగా విభజించారండి. అందులో మౌలికమైనటువంటి ఒక భాగాన్ని మనం ఆర్టికల్, తెలుగులో అయితే ప్రకరణ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ కావేరీ నదీ జలాల విషయంలో వారు అన్నట్టుగా మనం పేర్కొంటున్నటువంటి ప్రకరణ 356 కాదు, 362. చెప్పండి. హలో చెప్పండి. ఇది ఒక ఎంఏ తెలుగు టెక్స్ట్ బుక్ లోనండి. హలో చెప్పండి. హలో వింటున్నాను చెప్పండి. ఒక ఎంఏ తెలుగు టెక్స్ట్ బుక్ లోనండి, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే నిర్దేశాలను ధిక్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడవడం లేదని రాష్ట్రపతి భావించి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలన్నింటిని గాని కొన్నింటిని గాని చేపట్టవచ్చు అని ఈ సత్యనారాయణ గారని రీజనల్ డైరెక్టర్ ఇగ్నూ ఉండేవాళ్ళండి, ఆయన రాశారండి. 365 ప్రకరణం కింద అంటే 257 ఉంది ది ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ అనేది. చెప్పండి. అది దాని కింద ఇచ్చారండి ఒక పారాగ్రాఫ్ లో. వాట్ ఈస్ దిస్? రాష్ట్రపతి భావించడం వరకు ఓకే, అది కాన్స్టిట్యూషన్ లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు అన్నిటిని గానీ కొన్నింటిని గానీ చేపట్టవచ్చు అంటే ఏంటండి అర్థం? దీని గురించి కొంత వివరణ కోదండరామరెడ్డి గారు ఇస్తారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదండి, రాష్ట్రపతి అధికారాలను చేపట్టడం అంటే 356 ప్రకరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి కానీ, లేదా రాష్ట్ర అసెంబ్లీని పూర్తిగా రద్దు చేసి కానీ కేంద్ర ప్రభుత్వం అధికారాలని చెలాయిస్తుంది. అంటే నేరుగా రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిందే. ముఖ్యంగా మన రాజ్యాంగంలోని 11వ అధ్యాయంలో ఈ విషయాలకు సంబంధించినటువంటి వివరణ ఉంది. ఏ విషయాల గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వచ్చును అనేటువంటి విషయం కూడా అందులో పేర్కొనబడింది. అయితే ఇది నిజంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుందా కాదా, రాజ్యాంగాన్ని పూర్తిగా మీరు పేర్కొంటున్నట్టుగా రాజ్యాంగబద్ధ పాలనకు వ్యతిరేకం అవుతుందా కాదా అనేటువంటి ప్రశ్న తలెత్తుతున్నది. ఇక్కడ నేననేది ఏమిటంటే, రాష్ట్రపతి సంతృప్తి చెందితే చాలును అనేది ఇంతవరకు అనుసరిస్తున్నటువంటి సూత్రం. రాష్ట్రపతి గవర్నర్ నుంచి నివేదికను కోరుతాడు. గవర్నర్ గనక రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని నివేదికనిస్తే దాంతో సంతృప్తి చెంది రాష్ట్రపతి చర్యలు తీసుకోవడానికి వీలయ్యేది. ఈ సంతృప్తి అనేటువంటిది కొంత అస్పష్టమైనటువంటి పదం. నేను ఇంతకుముందే వివరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితిని అంచనా వేసేటప్పుడు అనుసరించవలసినటువంటి మార్గదర్శక సూత్రాలని కొన్నింటిని సుప్రీంకోర్టు వివరించిందండి. ఆ మార్గదర్శక సూత్రాలు నేను ఇంతకుముందే పేర్కొన్నాను. వాటిని దృష్టి ఈ కమ్యూనిట ఎవరు ఈ ఆర్టికల్ 356 ప్రకరణను ఉపయోగించినా ఆ ప్రకరణలని, అంటే మనకు సుప్రీంకోర్టు ఈ బొమ్మాయి కేసులో ఇచ్చినటువంటి తీర్పును దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వ్యతిరేకంగా పోవటానికి వీల్లేదని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత సత్యనారాయణ గారు చెప్పి, నాయకత్వం మారినప్పుడల్లా కూడా కొన్ని అంశాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మార్పులు ఉంటున్నాయి అనే భావన కూడా ఉంది. అంటే ఉదాహరణకి కేంద్రంలో ఒక పార్టీ మారినప్పుడు, మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వ్యక్తులను బట్టి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొంత మార్పులు ఉంటున్నాయి అనేటువంటి భావన ఒకటి ఉంది.
దీనికి సంబంధించి వివరణ కొంత చెప్పండి. వాస్తవమే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో నాయకత్వం అంటే పార్టీలు, పార్టీల నుంచే నాయకత్వం వస్తుంది కనుక ఇండివిజువల్గా వెళ్ళిన పార్టీ యొక్క సిద్ధాంతము, పార్టీ ఇంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మార్పులు జరుగుతాయి. మనకు భారత రాజకీయాలను వాస్తవ దృక్పథంలో ఇంతకుముందు జరిగినటువంటి విషయాలను మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, నాన్ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్సెస్. కనుక ఇప్పుడు ఖచ్చితంగా అక్కడటువంటి మారిన పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. ఇంతకుముందే నేను అది వివరించాను. పార్టీలు రాష్ట్రంలో మారినప్పుడు ఒక విధంగా ఉన్నాయి, కేంద్రంలో కూడా పార్టీలు మారినప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటివి మార్పు సహజంగా ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క ఆధిపత్యం వచ్చింది. ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించే అటువంటి స్థాయికి చేరినాయని ఇంతకుముందే నేను చెప్పాను. అందుకే వాళ్లకు బార్గెనింగ్ కెపాసిటీ అంటే బార్గెనింగ్ పాలిటిక్స్, అక్కడ వాళ్ళను బేరసారాలు ఆడి తమకు కావలసినటువంటి పనులు ఎల్ల తీసుకోవడానికి ఒక అనుకూలమైనది. అంటే ఇదే కానీ ఒక ప్రతిపాదన వస్తే రాజకీయాల్లో వాస్తవంగా వాళ్ళ యొక్క బలాన్ని బట్టి ఏ విషయాన్నైనా వాళ్ళు సాధించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది. తర్వాత నూతన రాష్ట్రాల ఏర్పాటుపై డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ డిమాండ్లు కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఏమైనా ప్రభావితం చేస్తున్నాయా? నిజానికి ఏ సమాఖ్యలో కూడా రాష్ట్రాలకు ఉండేటువంటి ప్రతిపత్తిని మార్చే అధికారం కేంద్రాలకి లేదండి. రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఇండిస్ట్రిక్టబుల్ యూనిట్స్, అంటే వాటిని మార్చటానికి, వాటి సరిహద్దులు కానీ పేర్లు కానీ మార్చటానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారమే ఉండదు. అది ఇండిస్ట్రక్టబుల్ యూనిట్ అని చెప్పి మనం అంటుంటాం. మన దగ్గర భారత సమాఖ్యలో మాత్రమే రాష్ట్రాల్ని మార్చేటువంటి అధికారం కేంద్రానికి సంక్రమించింది. మరి తత్ఫలితంగా కేంద్రానికి కొంత ఉండేటువంటి అధికారం కానీ పరపతి కానీ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాని యొక్క మొత్తం దేశ రాజకీయాల్లోనే సమాఖ్య ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి కొంత, తప్పనిసరిగా రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలుగా ఉండటం వల్ల వాటికి ఉన్నటువంటి పరపతి ఏదైతే ఉందో తప్పనిసరిగా కొంత తగ్గుతుంది. అయితే అంత మాత్రం చేత పూర్తిగా మన దగ్గర సమాఖ్య వ్యవస్థ మాత్రం అంతరించిపోతుంది అనుకోవటానికి వీల్లేదు. సమాఖ్య వ్యవస్థకు లోబడే ఈ ఏ మార్పు చేర్పులైనా జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ డిమాండ్లనైనా ఇప్పటికే మన రాష్ట్రం దేశ రాజకీయాల్లో జరిగినటువంటి చర్చ వల్ల కొన్ని సత్సాంప్రదాయాలన్నా పెంపొందుతున్నాయండి. ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఇక మీదట ఈ సాంప్రదాయాల్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. అంటే విచ్చలవిడిగా రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి వీల్లేదు, రాష్ట్రాల పట్ల ఒక వివక్షతా ధోరణితో వ్యవహరించడానికి వీల్లేదు అనేటువంటి విషయాల మీద కొంత స్పష్టమైన అవగాహన అనేటువంటిది రూపొందింది. ఈ సాంప్రదాయాల ఫలితంగా నేను అనుకునేదైతే సమాఖ్య వ్యవస్థకి పెద్ద ప్రమాదం ఏది తలెత్తకపోవచ్చునండి. తర్వాత ఇటీవల రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివలన కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకోవచ్చునా? ఈ అంశాల గురించి కొంత ప్రస్తావిస్తే ఈ అంశానికి సరైన న్యాయం జరిగినట్టు ఉంటుంది. తుదకు కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్ ఇంతకుముందు ఉన్నటువంటి కమిషన్స్తో ద్వారా ఇప్పుడు రాజ్యాంగాన్ని సమీక్షించేటువంటి కమిషన్ ఏదైతే ఉందో అది 10 అంశాలను గుర్తించింది. వాళ్ళు పరీక్షించేటువంటి అంశాలు ఫండమెంటల్ రైట్స్, అన్ని అంశాల్లో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కూడా ఒక అంశంగా ఉంది. అయితే ఇంతకు పూర్వం సర్కారీ కమిషన్ ఎక్స్క్లూజివ్గా పూర్తిగా కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఎగ్జామిన్ చేయడానికి. చెప్పండి, చెప్పండి, వింటున్నాం, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. హలో సార్, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. నమస్కారం సార్. మీ ప్రశ్న చెప్పండి. నమస్తే సార్. మేము బచావతవాడు ప్రకారము ఎస్ఎల్బిసికి ఎప్పుడు రావాలి సార్ వాటరు? బచావత్ అవార్డు ప్రకారం. అవును సార్. ఎప్పటి వరకు రావాలి వాటరు ఎస్ఎల్బిసికా? అవును సార్. ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి బచావత్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది 2000 వరకే అమల్లో ఉంటుందని, 2000 తర్వాత అది పునఃసమీక్షకు లోనవుతుందని చెప్పి అనుకున్నారండి. అది మనం ఆ 2000 తర్వాత బచావత్ తీర్పు రద్దయి కొత్తగా మనం మళ్ళీ ఒక ఈ రెండు రాష్ట్రాలు కూడా ఒక ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉంది. ఈలోగానే ఏదైనా జరిగితే జరగాలి. బచావత్ తీర్పు అమలు ఏదైనా జరిగితే ఈలోగానే జరగాలి. అదేలేండి.
తర్వాత సత్యనారాయణ గారు మీరు వివరిస్తున్నారు కదా, కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్ గురించి వివరిస్తున్నాను. కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్లో కూడా 10 అంశాల్లో ఒక అంశం ఇది ఉంది, ఏది? సంత స్టేట్ రిలేషన్. అంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సర్కారియా కమిషన్, అంటే ఈ కమిషన్ గురించి ఒక విషయం సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను. మొదటి నుంచి ఎన్నో విషయాలపైన ఎన్నో కమిషన్లు వేశారు, దాన్ని అమలు ఏ విధంగా చేశారు అనే విషయంలో వస్తే, కమిషన్ లేచిన తర్వాత అవి తొందరగా అమలు కాకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రక్రియలో అనివార్యమైన పరిస్థితిలో ఈ కమిషన్ రిపోర్ట్స్ ఏమవుతుందంటే అమలు నోచుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మండల్ కమిషన్ 78లో వేసినటువంటి మండల్ కమిషన్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మరి 1989లో విపి సింగ్ గారు బయటికి తీశారు. అలాగే సర్కారీ కమిషన్స్ మన రాష్ట్రంలో కృష్ణకాంత్ గారు చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీ రామారావు గారి నాయకత్వం మానట్టు దాన్ని తూచా తప్పకుండా గవర్నర్ గారు అమలు చేసే ప్రభుత్వాన్ని, అంటే శాసనసభ ఫ్లోర్ పైన చంద్రబాబు గారికి అధికారం ఉందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాతనే చంద్రబాబు గారు ఇది చేస్తున్నారంటారు. తర్వాత సంక్షిప్తంగా వివరించారు కదా, సమయాభావం వల్ల మనం అనేక విషయాలను ఇంకా చర్చించకపోవచ్చు. అయితే అనేక విషయాల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఇవాళ అర్థవంతమైనటువంటి చర్చ జరిగింది. ఇందులో ఉన్నటువంటి సమస్యాత్మక అంశాల గురించి మీరు వివరించడం జరిగింది. మీరు ఈ చర్చలో పాల్గొన్నందుకు విషయ నిపుణులు ఇద్దరికి కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.